हाय अंडी नमस्ते वेलकम टू श्रावस किचन मन चैनल्लो काजू पुलावनी एला तैयार चेसुकोलो चूपिस्तुन्नानंडी चाला तक्कू टाइमलो तैयार चेसुकोच्चु टेस्ट अयिते चाला बागुंटुंदी ई काजू पुलाव इला प्लेन गा अयिना तिनोच्चु लेकपोते पक्कने नॉन वेज करीस एदैना पेट्टुकोनी कूडा तिनोच्चंडी अंत बागुंटुंदन्नमाट इप्पुडु लेट चेयकुंडा मनं वीडियोलोकि वेल्लिपोदां वच्चेसेयंडी कड़ाई पेट्टुकोनी दीनिलो 1 स्पून वरकु बटर वेसुकोवाली बटर मेल्ट अयिन तर्वात 1 टेबल स्पून नूने वेसुकोवालंडी नूने वेडैन तर्वात दीनिलो मसालालनु वेसुकोवाली 2 बिर्यानी आकुलु 6 लवंगालु 3 इलाची 1 ब्लाक इलाची 3 मराठी मोग्गलु 1 अनास पुव्वु కొంచెం జాపత్రి వీటన్నిటిని వేసుకొని దీనిలో ఒక కప్పు ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి 6 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని ఆనియన్స్ ని గోల్డెన్ yellow కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ టమాటో ముక్కలు వేసినప్పుడు ఆ వీడియో కొంచెం మిస్ అయిపోయిందండి అందుకనే ఇక్కడ చూపించడానికి వీలవలేదు అన్నమాట टमाटा मुक्कल वेसुकोनी 50% वरकु मग्गनिव्वाली मग्गिन तर्वात 1/4 कप्पु जीडिपप्पु वेसुकोनी 50% कोंचेम कलर मारुतुंदि कदा अला कलर मारिन तर्वात 2 स्पून्ल वरकु अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोनी पच्चि वासन पोयेंत वरकु फ्राई चेसुकोवाली ఫ్రై అయిపోయిన తర్వాత 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి నేను 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అందుకనే 4 కప్పులు నీళ్లు వేసాను దీనిలో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని వేసుకోవాలి వేసిన తర్వాత టేస్ట్ కి తగినట్టుగా salt వేసుకోవాలి నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు salt వేసానండి salt వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి చూడండి ఇలా మరిగిన తర్వాత నేను 2 కప్పుల బాస్మతి రైస్ ని ఇప్పుడే కడిగి అలా వేసిందన్నమాట నానబెట్టలేదు నానబెట్టినట్టుగాయితే 1.5 కప్పు నీళ్లు వేస్తే సరిపోతుందండి ఒక కప్పుకి 1.5 కప్పు నీళ్లు వేస్తే సరిపోతుందన్నమాట ఇలాగా మూత పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చూడండి ఈ విధంగా రైస్ అంత ఫుల్ గా కుక్ అవలేదు అలాగని నీళ్లు లేవు కదా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగా వదిలేసేయండి చూడండి 10 నిమిషాల తర్వాత ఎమ్మి ఎమ్మిగా కాజు పులావ్ తయారైపోయింది థాంక్స్ ఫర్ వాచింగ్